మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది, ఆ మాటల మధుర చరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం పవర్డ్ బై లూనార్స్ వాక్ మేట్ కో ప్రెజెంటెడ్ బై సవాల్ డిటర్జెంట్ సోప్. సౌందర్య లహరి, సౌందర్య లహరి. నటన, నాట్యం, నృత్య దర్శకత్వం, స్క్రీన్ ప్లే దర్శకత్వం, కాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఎక్కడైనా ఏ భాషలో అయినా ఆయన వెరీ గుడ్. సుందరం మాస్టారి అబ్బాయిగా పరిచయమై సర్వాంగ సుందరంగా నాట్య కళాకారుడి స్థాయికి ఎదిగిన ఈ ఇండియన్ మైఖేల్ జాక్సన్ పేరు ప్రభుదేవ. దర్శకేంద్రుడి సమక్షంలో తమ అనుభవాల్ని అనుబంధాన్ని పంచుకోవడానికి మన ముందుకొస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ప్రభుదేవ. వెల్కమ్ టు ది షో. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం 50 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్, ఈ ప్రోగ్రామ్ కి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇంకా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సార్ తోటి 14 అప్పుడు స్టార్ట్ చేశాను, వచ్చినప్పుడు నాకు ఇప్పుడు 41. లైక్ తెలుగులో మీరు హీరోగా స్ట్రైట్ గా చేసిన మూవీ లవ్ స్టోరీ 1999. రాఘవేంద్రరావు గారు మిమ్మల్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. సో అంతకు ముందు రాఘవేంద్రరావు గారితో మీరు కొరియోగ్రాఫర్ గా చాలా సినిమాలు చేశారు. కొరియోగ్రాఫర్ గా ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? హీరోగా ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? యాక్చువల్ అయితే నేను ఫాదర్ తోటి అసిస్టెంట్ గా వచ్చాను, దెన్ తర్వాత కొరియోగ్రాఫర్ ఆయన, దెన్ హీరో. సార్ నాతో ఎంత కాదు, ఎవరితో ఏంటైనా సార్ వెరీ క్లోజ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ అలాగే ఉన్నారు. నాకేంటో అంత అనిపించలేదు, బికాస్ సార్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా లైక్ వెరీ కామన్ మ్యాన్ లాగే ఈ వర్క్స్ విత్ అస్. ఆయన ఉన్నప్పుడు ఆయన పెద్ద ఇంత పెద్ద అని నాకు తెలియట్లేదు, బికాస్ ఐ వాస్ వెరీ స్మాల్ అండ్ సో వెన్ ఐ లీవ్ లెఫ్ట్ హిమ్ నేను డైరెక్టర్ అయినప్పుడు దెన్ ఐ థాట్ ఓ వావ్ ఇస్ టూ గ్రేట్. సార్ ఆల్రెడీ సెంచరీ కొట్టారు, నేను ఇప్పుడే 10 రన్స్ కొట్టాను. సో దాని డిఫరెన్స్ సార్ కొరియోగ్రాఫర్ నేమ్ అంటే తమిళ్లో సినిమాలు చేశారు, తెలుగులో హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? జగదేకరుడు అతిలో సుందరి సెన్సేషన్ హిట్ సాంగ్ అందులో అబ్బనీ తీయని దెబ్బ. ఆ సాంగ్కి వాడు ఫాదర్తో అసిస్టెంట్గా వచ్చాడు, ఫాదర్తో కన్నా ఎక్కువ కుర్రాడని చెప్పేసి కొంచెం బుధమై చేసేది. ఇది చూస్తే అతనిలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది అని కనిపెట్టాను. ఇట్ సో హ్యాపెండ్ మధ్యలో ఏదో అర్జెంట్ పని నుండి ఫాదర్ వెళ్ళాల్సి వచ్చింది, మెడ్రాస్ వెళ్ళాల్సి వస్తే నేను మాస్టర్తో అన్నా సుందర మాస్టర్తో ప్రభుత్వం మేనేజ్ చేస్తాను నేను, ఏం పర్వాలేదా అన్నాడు. ఏం పర్వాలేదని నా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి ఆ బ్యాలెన్స్ ఇద్దరం కలిసి ఫినిష్ చేస్తాను అనమాట. బట్ నాకు భయం ఎందుకంటే చిరంజీవి సార్, శ్రీదేవి మేడం సార్ అండ్ ఇళయరాజా సార్ ఇట్స్ టూ బిగ్ ఫర్ మీ. ఒక్కొక్క షార్ట్ తీసినప్పుడు నాకు ఎగ్జామ్ లాగా టెస్టింగ్ టైం కదా, ఐ మీన్ అలాగే భయం నాకు. ఫాదర్ వెళ్ళి వదిలి వెళ్ళిపోతున్నారు,
టెన్షన్. పడతా పడతా తీసేవారమాట. ఏ వీడెవడో బాగానే చేస్తున్నాడే అని చిరంజీవి గారు అనమాట. ఇంత చిన్నాడు బాగానే చేస్తున్నాడే. అలా ఊరినే ఒకసారి సరదాగా ఆ బిట్ మట్టు చూద్దాం. సరిగ్గా రెడ్ శారీలో ఆఫ్లో ఉన్నప్పుడు అది కంటిన్యూ చేసాం మనం. అక్కడ నుంచి గార్డెన్లో ఒక క్లోజ్డ్ గార్డెన్ ఉంటుంది. దిస్ ద టైమ్ దట్ వెన్ వాజ్ లైక్ ఫాస్ట్ డాన్సింగ్ అన్ని ఉండేది అప్పుడు. సో స్లోలీ దట్ గ్రేస్ మూమెంట్ అండాల్ ఇప్పుడు ఆ కట్స్ కూడా మళ్ళీ డిఫరెంట్ గా వెరీ లైట్ గా దట్ అంత ముందు ఎంత హెవీగా చేస్తే అంత పెద్ద డాన్స్. సో స్లోలీ ద ట్రెండ్ ఇస్ చేంజింగ్ టు దట్ స్లో థింగ్ విత్ స్మాల్ థింగ్ అట్లా. ఈ సాంగ్ నుంచే తెలుగు ఇండస్ట్రీలో ఆ స్లో ట్రెండ్ సూపర్ డూపర్ సూపర్ డూపర్ హిట్ అవును. హీరోగా చేయటానికి ఇది అయిన తర్వాత మేమిద్దరం కొంచెం క్లోజ్ గా ఉన్నాను ఫాదర్ కి తెలిసి సుందర మాస్టర్ కి. ఒక రోజు నేను ఏదో స్టోరీ డిస్కషన్ లో ఉన్నా ఫామ్ గ్రోలో ప్రభుని వీళ్ళ బ్రదర్ రాజు మాస్టర్ని ఇంకో బ్రదర్ ముగ్గురు బ్రదర్స్ వీళ్ళు ఆ ముగ్గురిని తీసుకొచ్చి సార్ నాకు ఒక చిన్న కోరిక అన్నారు. ఏంటంటే వీళ్ళ ముగ్గురిని హీరో చేయాలండి అని అడిగారు. మాస్టర్ చాలా సంతోషం నన్ను అడిగినందుకు చాలా సంతోషం. అప్పటికి ఏంటంటే కోరియోగ్రాఫర్ నా దగ్గర బ్రహ్మాండంగా చేస్తున్నాడు. నేనేమన్నా అంటే డెఫినెట్గా సూట్ అవుతాడు కాకపోతే ఇప్పుడే కోరియోగ్రాఫర్గా టక్క 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 బ్రహ్మాండాన్ని హిట్స్ చేస్తానమాట. కోరియోగ్రాఫర్గా టాప్ పొజిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది ఆలోచించండి అని ఎందుకో అట్లా పోస్ట్పోన్ అయింది. లోపల నాకు సరే ప్రభుకి అవకాశం లేదు ప్రేమికుడు అన్ని బెస్ట్ హిట్స్ వచ్చినాయి ప్రభుకి అవకాశం లేదు ఇవ్వలేకపోయావు అని చెప్పి అప్పుడు లవ్ స్టోరీలో తీసుకోవాల్సి అనమాట. వాళ్ళ ఫాదర్ కోరిక తీర్చినట్టు అవుతుంది నాకు ప్రభుకున్న కనెక్షన్ కొంచెం ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి దాంతో లవ్ స్టోరీ మొదలైంది అనమాట. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రి సినీ స్వర్ణోత్సవం పవర్డ్ బై లూనాట్స్ వాక్మేట్ co-presented by Saval Detergent Soap. ఈ కార్యక్రమంలో ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. ప్రైవేట్ ఛానల్స్ లో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్ పాపులర్ అవుతున్న టైంలో ఒక హీరో హీరోయిన్ ఆ ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? మన ఫిల్మ్ గురించి లవ్ స్టోరీ 1999 ఆ మూవీలో నుంచి బ్యూటిఫుల్ సీన్ మీకోసం. ఇందులో నేను చెప్పింది ఏమీ లేదు అసలు. ప్రభు ఈ డైలాగులు ఈ గిమిక్స్ అన్ని ప్రభుయే చేశాడు. సీ లెజెండ్ స్పీక్స్ లైక్ దట్ యు నో దట్ నార్మల్లీ. నాకు ఇంకా గుర్తుంది విజిపిలో ఒక సాంగ్ ఉంది ఇది మోహన్ బాబు సార్ షూటింగ్ అనుకుంటాను సంథింగ్. ప్రభు టుమారో 7:00 సార్ టుమారో కొంచెం 9:30 వస్తాను. ఏమైంది ఇలా మ్యాచ్ ఉంది సార్ క్రికెట్ మ్యాచ్ ఆడి వస్తాను. ఓకే నో ప్రాబ్లం 9:30 రాదు. తర్వాత అక్కడ నేను మూమెంట్ చేసి గ్యాప్ ఉంటే అక్కడ వెళ్ళి నేను బాయ్స్ తోటి క్రికెట్ ఆడుతూ ఉంటాను సార్ డజంట్ మైండ్ హి వాస్ వెరీ ఫ్రెండ్లీ ఐ కాన్ సీ ఎ డైరెక్టర్ లైక్ దిస్. సో కామెడీ అయినా ఇదైనా అదైనా ఏదైనా పైగా ఫస్ట్ పిక్చర్ అక్కడ శంకర్తో చేశాడు ప్రేమికుడు. మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక డిఫరెంట్ సాంగ్ చూద్దాం. ఆ సాంగ్ వెనకాల ఉన్న కథ ఏంటో మీరు మాతో షేర్ చేసుకోవాలి. వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటి సార్ అది? తన హీరో తను వాలంటరీగా సార్ కొరియోగ్రఫీ వేరే పెట్టండి సార్ అన్ని నేద అయిపోతుంది అంటే నేను రిక్వెస్ట్ చేశాను అన్నమాట. రెండు సాంగ్స్ అయినా చేయి నువ్వు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు మిగతా ఎవరితో చెప్పించుకుంటే చెప్పించుకో. నీకు ఐడియా ఉంది ఎంతమంది అమ్మాయిలు ఉంటారు అక్కడ అంటే లెక్క పెట్టడం కష్టం కదా. 100 గర్ల్స్ ఇచ్చేయండి సార్ అన్నాడు. టోటల్ గా ఫిలిం సెట్ లో తీసాడు చిన్న సెట్. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్స్ అన్నమాట. అంటే కంపోజింగ్ విషయంలో ఇంట్లో అతను సోలోగా వేసిన తర్వాత ఈ రోజుల్లో కూడా ఆ కాంబినేషన్ నేను చూడలేదు. రాఘవేంద్రరావు గారే కొరియోగ్రఫీ చేస్తారు సాంగ్స్ కి. సో మీకు బాగా నచ్చిన సాంగ్ మీరు ఇన్స్పైర్ అయిన సాంగ్ ఏంటి సార్? ఒక ఫిలిం ఐ థింక్ డాన్స్ మాస్టర్ లేకుండా వెళ్ళిందట ఆ ఫిలిం లోంటి సాంగ్ నచ్చింది. అన్ని సాంగ్ నచ్చుతాయి నాకు. శ్రీకాంత్ అండ్ దీప్తి భట్న. ఒకవైపు ఏమో డైరెక్టర్ కమ్ కొరియోగ్రఫర్, మరోవైపు ఏమో కొరియోగ్రఫర్ కమ్ డైరెక్టర్. సో మీ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్, ఆ సాంగ్ ఎలా ఉంటుంది చెప్పండి. అద్భుతంగా ఉంటుంది కదా. అద్భుతమైన పాట ఇప్పుడు చూద్దాం. ఇది ఊటీ సార్. ఊటీ 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 ప్రభు కొరియోగ్రఫీలో మిగతా వాటిలో ఎక్కువ
కలర్స్ గ్లర్స్ వాడతాను. ప్రభు కొరియోగ్రాఫ్లో వీలుని త్వరకు వాడను, కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆ మూమెంట్స్ మీద వెళ్ళాలని చెప్పేసి ఎన్నో సైడ్ అట్రాక్షన్స్. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలుగించిన పాట, మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ సాంగ్ బంగారు కోడిపెట్ట. ఆ సాంగ్ ఇప్పుడు చూద్దాం. వైజాగ్ లో తీసాం, ఆడియో కిరవని సార్, ఆడియో అండ్ డైరెక్టర్ సార్ విజన్. ఎందుకంటే ఎక్కడ జరుగుతుంది ఏంటి మనకు తెలీదు, అప్పుడని వస్తాను సాంగ్ ఇస్తారు డాన్సర్ సార్ ఆల్రెడీ కాన్సెప్ట్ ద బిగ్నెస్ ఆఫ్ ద సాంగ్. ఈ సాంగ్లో చూస్తే ద బిగ్నెస్ కదా, ఐ మీన్ దట్స్ డైరెక్టర్ సార్ స్టైల్, చిరంజీవి సార్ అన్ఇమాజినబుల్ స్టారీ, అన్బిలీవబుల్ హార్డ్ వర్కింగ్ శాంతి మేడం. బికాస్ నేను చేసినప్పుడు వైజాగ్లో చేసినప్పుడు నేను రియల్సెస్ చేస్తాను, అప్పుడు భయంకర సన్ హాట్ సన్, బట్ ఆయన కూడా సార్ నన్ను ఈవినింగ్ పిలుస్తారు, చిరంజీవి సార్ రియల్సెల్స్ చేస్తారు ఈవినింగ్ 2 అవర్స్ చేస్తారు, తర్వాత మళ్ళీ మార్నింగ్ వచ్చి చేస్తారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏంటో 2 అవర్స్ రియల్ చేసేస్తారు. ఈజ్ హార్డ్ వర్కింగ్ కింగ్, అన్బిలీవబుల్ హార్డ్ వర్కర్. అండ్ ఆల్సో సార్స్ అండ్ చిరంజీవి సార్ కాంబినేషన్ ఇస్ ఇట్స్ రియలీ వెరీ బిగ్ అండ్ సార్ విషన్ ఆయన ప్రెసెన్స్ అండ్ ఐఎమ్ లక్కీ టు గెట్ దిస్ సాంగ్. ఈ సాంగ్ ఇక్కడ మంటూ కాదు, ఐ మీన్ తమిళనాడులో కూడా హిట్, బాంబేలో కూడా హిట్. తర్వాత ఈ సాంగ్ ఇప్పుడు మగధీరలో వచ్చింది కదా సార్, ఐ వాస్ వెరీ హ్యాపీ టు గ్రేట్ అండ్ రామ్ చరణ్ ఆల్సో హి డిడ్ గ్రేట్ జాబ్, సూపర్ గా చేశారు. బిగ్గెస్ట్ 100 డేస్ ఫంక్షన్ గుంటూరులో జరిగింది, ఫస్ట్ టైం ప్రభుదేవాన్ని మాట్లాడినా కూడా మేము బలవంతంగా ఈ పిక్చర్ లో హైలైట్ ఆ పాట నువ్వు మాట్లాడాలని చెప్పేసి 2 లాక్స్ పీపుల్ ముందు మైక్ ఇచ్చి ఫస్ట్ మాట్లాడు. అప్పుడేంటే అందరిని తీసుకెళ్లారు అక్కడ వెళ్ళి పెద్ద ఫంక్షన్, తర్వాత అబ్బా మ్యాడ్నెస్. నా స్టైల్ని నా బాడీ లాంగ్వేజ్ని మొత్తం టోటల్గా మార్చేసాడు ప్రభుదేవా, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ డైరెక్టర్గా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఆఫర్ నీకు వచ్చినప్పుడు ఎలా అనిపించింది నీకు? యాక్చువల్గా అయితే నేను అప్పుడు వర్షం సినిమా వన్ సాంగ్ చేస్తున్నాను, నువ్వు వస్తావంటే నేను వద్దంటాను ఒక సాంగ్, రెయిన్ సాంగ్, ఎంఎస్ రాజు సార్ నాకు పరిచయం, ఐ మీన్ శత్రువు నుంచి పరిచయం. వర్షం చేసినప్పుడు అప్పుడు ఎంఎస్ రాజు గారు నెక్స్ట్ ఫిలిం నేను డైరెక్ట్ చేస్తావా అని అడిగారు. చేస్తాను సార్, మైండ్లో డిసైడెడ్ ఎప్పుడైనా ఉండేది, దానికి ముందే డైరెక్ట్ రావాలని ఉంది, బట్ నేను వెళ్ళి ఎలా అడగడం సార్ నేను డైరెక్ట్ చేస్తాను సార్ నాకు ఐ డోంట్ నో, తెలుసు కదా నా టెక్నీషియన్ నన్ను చూసేవాళ్ళు, హాస్ నోటెడ్ మీ అండ్ ఆస్క్డ్ డైరెక్ట్ చేస్తావా నెక్స్ట్ ఫిలిం, చేస్తాను సార్ నేను, దట్స్ ఆల్, అయిపోయాను. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. పిక్చర్ చూడకముందు డ్యాన్స్ ఓరియంటెడ్ మూవీ అనుకున్నాను నేను, పిక్చర్ చూసిన తర్వాత దూరం బొమ్మ పెట్టుకుని ఎమోషనల్ సీన్స్ కానీ ఈ కానీ పర్ఫెక్ట్, ఫస్ట్ టైం డైరెక్టర్ కాదు యాదర్ డైరెక్టర్, ఐఎమ్ కాంప్లిమెంటింగ్ యూ ప్రభు. ప్రభుదేవ గారు, ఇప్పుడు మీతో పాటు ఈ షోలో మరో ఇద్దరు గెస్ట్లు రాబోతున్నారు. మహారాజుల జీవితాలు ఎలా ఉండేవో మనకు తెలియదు, కానీ జీవితం నటరాజ శిఖరంలా నవరస రాజశేఖరంలా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఈ జంటను చూసి తీరాలి. యాంగ్రీ యంగ్ మెన్ చేత స్టెప్పులు వేయించి చప్పట్లు కొట్టించిన దర్శకేంద్ర సినీ స్వర్ణోత్సవంలో పాల్గొనడానికి వచ్చేస్తున్నారు ది మోస్ట్ ఐడియల్ కపుల్ ఆఫ్ టాలీవుడ్, జీవిత రాజశేఖర్ గారులని ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ దాట్. అందమా నీ పేరేమిటి, అందమా అందమా నీ పేరేమిటి, అందమా కొంపుల హంపి శిల్పమా, బాపు గీసిన చిత్రమా, తెలుపుమా 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 పర్వమా, నీ ఊరేమిటి పర్వమా. నిన్ను డైరెక్టర్గా పిలిచాను ఈ షోకి. అవునా, నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను కదా అందుకని పిలిచారేమో అనుకుంటా. నువ్వు డైరెక్టర్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవాలా కింద కూర్చోవాలి? అంటే షూటింగ్ లో క్యారెక్టర్ అయితే ఎక్కడ పడితే ఇప్పుడు నువ్వు సోఫా. నేను రాజశేఖర్ గారు, మీరు అంకుశం లాంటి సినిమాలు చేస్తూ యాంగ్రీ యంగ్ మెన్ గా పేరు తెచ్చుకున్నారు, ఆ టైంలో అల్లరి ప్రియుడు సినిమా ఆఫర్ వచ్చింది, ఒక రొమాంటిక్ హీరోగా చేయడం అప్పుడు రిస్క్ చేస్తున్నానేమో అనిపించిందా మీకు? రిస్క్ చేస్తున్నానని అనిపించలేదు, రిస్క్ చేస్తున్నారని అనిపించింది. రిస్క్ చేస్తున్నారని అనిపించింది ఏంటి, నాతో ఇన్ని సాంగ్స్ సార్ వద్దు సార్,
ఇది ఈ సినిమా ఆడదు, ఎందుకంటే నాతో ఇన్ని సాంగ్స్ ఎవరు చూడరు, వద్దు సార్, ఎందుకు సార్ రిస్క్ అన్న, నీకెందుకు, నువ్వు చేస్తావా, నీకు ఇష్టమా, చేస్తావా లేదా సార్, భలేవారు మీకు రిస్క్ అనే చెప్పాను, ఐఎమ్ రెడీ టు డూ అనేసి వచ్చేటప్పుడు చెప్తూ వచ్చాను జీవిత దగ్గర. ఆయనకి బ్యాడ్ టైం జీవిత, నాకు గుడ్ టైం అన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఐ వాస్ ఓకే, యావరేజ్ గా ఉండొచ్చు సినిమా అని అనుకున్నా, కానీ అది ఏంటో. సూపర్ డూపర్ హిట్ సార్, మీరే ధైర్యంతో చేశారు సార్ ఈ సినిమా. అంకుశం అప్పటికి చాలా పవర్ఫుల్ సినిమా, మళ్ళీ అదే చేస్తే రిపీట్ అవుతుంది కదా, ఇతనితో రొమాంటిక్ కామెడీ చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించిన తర్వాత, అప్పుడు ప్రభు నా కామినేషన్లో మంచి పిక్చర్స్ ఉన్నాయి, నిజం చెప్పాలంటే ప్రభు ఉన్నాడని ధైర్యంతో చేశాను అది, ప్రభుకి చెప్పాను. నేను ఇక్కడ ఉన్నాయి అప్పుడు అయితే ఫస్ట్ టైం చాలా కష్టపడి ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎలా పిలుస్తాను? నన్ను డాక్టర్ మైకేల్ జాక్సన్ అంటారు. ఎందుకు అలా పిలుస్తారు? పెద్ద డాన్సర్ కదా, ఫస్ట్ స్టెప్ ఇది, బట్ దాని తర్వాత ఐ వర్క్డ్ హార్డ్ అండ్ మన ఒక సాంగ్ కూడా మధుబాల సాంగ్ కూడా ఒక ఫుల్ షాట్ చేసాం. కానీ ఇందులో ఆ అలరిపీడు సాంగ్ లో మెయిన్ గా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్టెప్ ఆయన చెప్తారు అందరికీ, చెప్పి నాకు ప్రాక్టీస్ ఇవ్వమంటారు. సో నేను పక్క వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, నాది మాత్రం సెపరేట్గా ఉంటుంది. చూసి చూసి చూస్తారు, ఆయన అసిస్టెంట్ వచ్చి ఆయనకు రాలేదు సార్ ఇంతే వస్తుంది, సరే అందరూ ఆయన ఏం చేస్తున్నారు అది చెయ్యండి. కొత్తగా పెళ్ళైన జంటకి ఒక సజెషన్ గేమ్ ఫ్రమ్ దర్శకేంద్రుడు. ఆ సీన్ ఇప్పుడు మీకోసం. ఫస్ట్ నైట్ అంటే పాలు పళ్ళు అయి ఉంటాయి, కొత్తగా మనం ఏమన్నా చెప్పాలని ఇలా చెప్పారు, ఒక ఆలోచన వచ్చింది అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సాంప్రదాయాల్లో పెళ్ళైన తర్వాత బిందులో ఉంగరం వేసి తీయమంటారు కదా, అట్లాంటిది రొమాంటిక్ గా ఏమైనా చేయాలి, ఇటువంటి గేమ్ ఒకటి పెడితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ట్రై చేస్తారు. ఆల్ టుగెదర్ ఇట్ క్రియేట్స్ దట్ శృంగారాన్ని తీసుకొస్తుంది. నీకే చెప్పేది ఏంటంటే, నాకు నచ్చింది అబ్సీనిటీ లేకుండా కామెడీగా నవ్వుకుంటూ సరదాగా ఉంటున్నట్టు ఉంటూ గోయింగ్ ఫర్ ఎ ఫ్యామిలీ లేకపోతే వాట్ ఎవర్ శృంగారం వాట్ ఎవర్ జరగచ్చు అన్నది చెప్పడం బాగా అనిపించింది నాకు. ఇప్పుడు ఎమోషనల్ సీన్ లో మన రాజశేఖర్ గారు ఎలా ఉంటారో చూద్దాం. అల్లరి ప్రీడి మూవీ నుంచి బ్యూటిఫుల్ సీన్. నేనే ఒక 30-40 సినిమా ఇద్దరు హీరోయిన్స్ మధ్య సీన్ ఒకటే, కంటెంట్ ఒకటే, ఇద్దరు కలిసి ఒకరిని లవ్ చేయటం, అక్కడ నువ్వు చేసుకుంటే నువ్వు చేసుకోవటం. ఇది డైరెక్టర్గా క్లాస్ రూమ్ అనుకో, ముందు గాలి వాన అని రెండుగా డివైడ్ చేశాను. ఒక రొటీన్ సీన్ని బ్యాక్గ్రౌండ్ని వాడుకోవటానికి, ఎందుకంటే ఆల్రెడీ నా మైండ్కి తెలుసు ఎన్నిసార్లు తీసాం కొత్తగా ఏం తీయాలి తీయాలి తీయాలి. మామూలుగా ఏంటంటే సీన్ రౌండప్ ఎలా అవుతుంది, నువ్వే అతను చేసుకోవాలి దాంతో ఎంత అవుతుంది. ఇందులో ఏంటంటే హీరో రివర్స్ అవ్వటం, అది మీరెవరు నాతో ఆడుకోవటానికి ఇది ఫస్ట్ టైం నేను తీసిన దాంట్లో. ఆ తర్వాత ఎలా ఎవరిని చేస్తున్నాడు అది కూడా మనం మేనేజ్ చేసి తీసాం సినిమాలో. బై మిస్టేక్ నీతో సినిమా చేసిన తర్వాత ఐ లెర్న్డ్ వన్ థింగ్, చూడు మన సినిమాలో హీరో దెబ్బలు తగిలినా కూడా అది అందంగా ఉండాలి, అంతేగాని హీరో ఎప్పుడు ఎక్కడ అసహ్యంగా ఉండకూడదు, అప్పుడే సినిమా బాగుంటుందని. అందుకే అల్లరి ప్రియుడు మీరు ఎన్నిసారి చూడండి, బోర్ ఫీలింగ్ అన్నది ఆ సినిమాలో రాదు. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం powered by Lunard's Walkmate, co-presented by Saval Detergent Soap. ee karyakramamlo second segment Nagunthu Shrutilona. Nagunthu Shrutilona ee segment lo mee combination lo ochina super duper hit songs ni medley roopamlo present cheyadaniki mee munduku raabothunaru professional singers. Please welcome Hema Chandra and Shravan Bhargavi. గండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయా దేబ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయా త్రోబ, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయా, తండ్రి వలె ఆరగించి తోడు నీడా అందించయా. గండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయా దేబ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోబ. అందమా నీ పేరేమిటి అందమా
పర్వమా పర్వమా నీ ఊరేమిటి పర్వమా పర్వమా నీ ఊరేమిటి పర్వమా కృష్ణుని మధురా నగరమా కృష్ణా సాగర కెరటమా తెలుపుమా 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 సుందరకాండకు సందడే సందడి అందుకే బీరడి వెల్కమ్ జాక్సన్ స్టెప్స్ కు మర్కటం పెద్దలాటకం బ్రహ్మచారులా బ్రతుకే సుఖం రామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగిణి రవ్వా 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 నా సుకులన్నీ రంగరించనా రామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగిణి రవ్వా 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 నా సొకులన్నీ రంగరించనా ఏం పిల్లది ఎంత మాటన్నది ఏం కుర్రది కూత బాగున్నది వీళ్ళందరూ కప్పులు వాళ్ళందరూ కప్పులు అక్కడ సో ఈ సెగ్మెంట్ లో ఇప్పుడు ఒక పాట చూపిస్తాం. ఆ సాంగ్ చూసిన తర్వాత ఆ సాంగ్ వెనుకున్న కథ ఏంటో మీరు మాతో షేర్ చేసుకోవాలి. అది సాంగ్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? బాంబులు గుర్తొస్తుంది. ఈ సినిమా చేస్తే ఆయనకు కష్టం, నాకు జాలి అని అనుకున్నాను. కానీ సినిమా చేసిన తర్వాతే నాకు ప్రతి సినిమాలో కష్టాలు పెట్టేశారు. ప్రతి సినిమాలో డాన్స్ పెట్టేస్తారు, ఆ తర్వాత ప్రతి సినిమాలో నాకు కష్టాలే. కలర్ కలర్ షూస్ అంత ఫన్నీగా ఉంది దానికి. ఇప్పుడు మాడుతుంది సార్. బాంబ్స్ అనేది యాక్షన్ సీక్వెన్స్ వాడేవాళ్ళు. ప్లేస్ ఏమో బడ్జెట్ లో తీసే సినిమా, ప్లేస్ మొత్తం డ్రైగా ఉంది, గ్రీన్స్ లేవు. దానికోసం ఇందులో ఇంకొక విశేషం అంటే ఈ సాంగ్ మొత్తం కిరవాణి రాశాడు, లిరిక్స్ కూడా కిరవాణిది అన్నమాట. సరే కలర్ బాంబ్స్ స్మోక్తో వెళ్ళిపోతాయి, ఈ కలర్ పేపర్స్ కూడా కట్ చేసి కూడా బాంబుల్లో పెడితే ఆ షాట్ లో చూస్తే క్లియర్ తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఇతను ఉండమంటే చల్లను, ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఇప్పటికీ కూడా సాంగ్స్ మీలాగా ఇంత కలర్ఫుల్ గా అంత ఇన్నోవేటివ్ గా తీసే వాళ్ళే లేరు సార్. ఛాలెంజ్ అన్నమాట. ఈ ఫిలిం మాత్రం నా కెరీర్ ని ఒక చేంజ్ చేసిన ఫిలిం. అందరినీ ది బెస్ట్ పెట్టారు, నన్ను కూడా ఆ స్లాట్ కు తీసుకొచ్చారు. ఇట్స్ రియలీ గ్రేట్. ఇంకొక సాంగ్ చూద్దాం. డాన్స్ వాళ్ళు చేస్తారా? బాల్ రమ్యాకృష్ణ లెటర్స్ రాస్తే మధుబాల పేరు పెడుతుంది, పెన్ నేమ్ మధుబాలది. డైరెక్ట్ గా రమ్యాను రాజశేఖర్ మీట్ అయినప్పుడు పోటాడుకుంటా ఉంటారు, ఈ అమ్మాయి రాస్తున్నట్టు తెలియదు. సో రాసిన అమ్మాయిని చూడలేదు. దేర్ ఇస్ ఎ గేమ్, దాన్ని చేసి బాల్స్తో ఆడుకున్నట్టు చెప్పిన తర్వాత మనకి అర్థం. స్టార్టింగ్ అయితే ఫుట్బాల్ స్టార్ట్ చేసాం. అన్ని షార్ట్ లెంగ్తీ షార్ట్స్ కూడా నాట్ అంటే ఒక కట్ చేసి స్మాల్ స్మాల్. అడుగుతున్నాను సరే, మీ ఇద్దరికి నేనంటే అంత ఇష్టం నాకు తెలుసు. డైరెక్ట్ చేస్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది నేను కూడా ఏదైనా పండో కాయో పువ్వో పెట్టాలని అనిపించట్లేదు నీకు? అసలు అది నేను ఆలోచించను కూడా, ఎందుకంటే పెట్టి తిట్లు తింటాము. ఇంకొక సాంగ్ చూద్దాం. ఇందులో ఎవ్రీ బిట్ నేను అర్థం చేస్తుంది, నేను కూడా చేయగలను ఇట్లా. అంటే కొరియోగ్రఫీ లాగా ఉంటుంది, ఏమి చేయనట్టుంటుంది. మూమెంట్స్ అయి కాకపోతే
ఈ పాట అంత ఇది రాదు. ఈ పిక్చర్ వెనక అసలు స్టోరీ ఒకటి ఉంది, నీకు కూడా తెలుసు కదా. రిలీజ్ అయిన తర్వాత సార్ మీకు కొంచెం మైండ్ పోయిందా? అవును. రాజశేఖర్తో ఏంటి, చెప్పుల సాంగ్లు ఏంటి? ఫస్ట్ 2 డేస్ అదే టాక్ కదా, 2-3 డేస్. మేము అప్పుడు చండీగఢ్లో ఉన్నాం, డైరెక్టర్ గారు దొబ్బింది సినిమా అని చెప్పారు, పెద్ద మటాషన్స్ అన్నాక. ఈ టాక్ విని ఊరే ఊర్లో రోజు ప్రేయర్లో ఇతని కోసమైనా సరే ఈ సినిమా ఆడాలి. ఇతనంటే హీరో కోసం కాదు, అతను కామెంట్ చేశాడే, కామెంట్ చేసినాడు. అతను ఫస్ట్ 100 డేస్ కార్డు అతనికి పంపించాలి, అంటే ఒక సినిమాకి సంబంధించిన వ్యక్తి. నాకు కూడా అన్నారు అని రోజు ప్రేయర్లో ఇదో పార్ట్ పెట్టుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ 100 డేస్ దాటింది, 200 డేస్ ఆడింది, 365, అండ్ ఇట్ ఈస్ ఆల్ క్రెడిట్ ఆఫ్ యూ, యూ అండ్ రాజశేఖర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా ఆర్ బాంబే సినిమా. యాజ్ ఐ నో 200 డేస్ ఫంక్షన్ కి ఇండియన్ టీమ్ అంతా వచ్చింది. పడుచుతనపు గడుసు అలపు పాటవు నువ్వా వా. ఒక సక్సెస్ వెనక ఎంతమంది కృషి ఉంటుంది, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. యాంగ్రీ యంగ్ మ్యాన్ రొమాంటిక్ హీరో అవ్వచ్చు, రొమాంటిక్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ అవ్వచ్చు, ఒక డ్యాన్స్ మాస్టర్ డైరెక్టర్ అవ్వచ్చు. డైరెక్టర్ నేను వీళ్ళందరూ ఇన్స్పిరేషన్, నేను ఒక పిక్చర్ ఇందాక చెప్పాను 9 పాటలు కొరియోగ్రాఫర్ లేకుండా తీస్తే బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది పెళ్లి సందడికి. ఇప్పుడు మనం 3rd సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. ఈ సెగ్మెంట్ పేరు అవ్వని తీయని దెబ్బ. ఈ క్వశ్చన్స్ నేను అడగట్లేదు, మన ప్రభుదేవా గారిని అలాగే రాజశేఖర్ గారిని జీవిత గారు అడుగుతారు. జీవిత గారు, ఫస్ట్ క్వశ్చన్ మీకే. రాఘవేంద్రరావ్ గారిని దర్శకేంద్రుడు గానే కాకుండా మంచి కొరియోగ్రాఫర్ అని కూడా మీకు తెలుసు. సో ఆయన సాంగ్స్ పిక్చరైజేషన్ లో మీకు బాగా నచ్చే అంశం ఏది? అట్లీస్ట్ నాకు ఇప్పుడు తెలుగు తెలుసు, అప్పుడు అన్ని, బట్ స్టిల్ నాకు కూడా తెలుసు, అర్థమవుతుంది. ఈవెన్ మోహన్ బాబు సార్ ఫిలిం లోని రోజ్ 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 ముద్ది మంది, ఐ కెన్ టెల్ దండాలయ్య, లైక్ అండ్ సార్ సాంగ్స్ అన్ని నేను బీజం వేస్తేనే నాకు తెలిసిపోతుంది ఈ సాంగ్ ఇది ఇది. ఆల్సో లిరిక్స్ అంత ఈజీగా ఉంటుంది అండ్ కమర్షియల్ ట్యూన్స్ అండ్ లిరిక్స్ ఎవ్రీథింగ్ హి ఎక్సెల్స్. ఇంకా అందరికీ సీక్రెట్ ఉంటే మాకు రివీల్ చేయండి సార్. ఇప్పుడు మీకు రాఘవేంద్రరావు గారిలో మీకు నచ్చే గుణం, నచ్చని గుణం? ఆయన దగ్గర నచ్చంది అన్నది ఏమీ లేవు, ఎదిగే కొద్దీ ఒదగాలి అన్నది ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. ఆ ఒక క్వాలిటీ ఉంటేనే ఈస్ అ స్వీట్ హ్యూమన్ బీయింగ్. నచ్చంది ఉంది ఒకటి. ఉందా? నాకా? ఎవరికైనా. ఏంటి టైం గ్రమ ఉంటాను, అది నచ్చని గుణం అంటే ఎట్లా? అది అది మంచి గుణం. బాగా చదవని స్టూడెంట్ ని బాగా చదువు అంటే నచ్చదు కదా. మీకు తమిళ్, తెలుగు, హిందీ భాషల అనుభవం ఉంది. ఈ 3 భాషల్లో బెస్ట్ డాన్సర్ ఎవరు? ఒక్కొక్క భాషల్లో ఒక్కొక్క పేరు చెప్పండి. చిరంజీవి సార్ తెలుగు. ఐ లవ్ ఓకే. ఐ జస్ట్ లవ్ హిమ్. తమిళ్ విజయ్. ఐ వర్క్ విత్ హిమ్. యా యా, హి ఇస్ వెరీ స్వీట్ ఆర్ట్ ఆల్సో. And Hindi, Shahid Kapoor. Because again, I work. Exactly. And Hrithik Roshan, both. But both are, but yeah. And the Telugu second ante name. Yeah. You, వీళ్ళందరూ పోటీలో ఉన్నారు. మీ పక్కన నటించిన హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్, జీవిత పేరు అయితే చెప్పకూడదు. ప్రతి హీరోయిన్ నచ్చుతుంది, మా బయట చెప్పుకోగలుగుతావా? బాగా ఒక హీరోయిన్ చెప్పండి. ఇప్పుడు ఉన్న హీరోయిన్ నచ్చిన హీరోయిన్ నయనతార. రాఘవేంద్రరావు గారు ఏ హీరోయిన్ ని బాగా అందంగా చూపించారని మీరు అనుకుంటున్నారు? ఎవ్రీబడి టేక్స్ కేర్. నాకు దీనికి ఆన్సర్ నన్ను చెప్పమంటే శ్రీదేవి. నేటి తరం హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేయాల్సి వస్తే మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? చిరంజీవి గారు బాగా సూపర్ విలన్ క్యారెక్టర్ ఉంటే ఐఎమ్ రెడీ టు. బట్ ఇట్ షుడ్ బి ఈక్వల్ గా. ప్రభు గారు, మీరు డైరెక్ట్ చేయాలనుకుంటున్న మీ డ్రీమ్ హీరో హీరోయిన్ ఎవరు? ఐఎమ్ ఓకే విత్ ఎవ్రీథింగ్ బికాస్ ఇంతవరకు ఏమి లేదు. ఐ లవ్ టు వర్క్ విత్ బికాస్ నేను కొరియోగ్రాఫర్ గా కూడా ఉన్నప్పుడు అందరితో చేయాలనే మీకు ఇష్టం? నాకు చాలా ఇష్టం. జీవిత గారు, మీకు భార్యగా ఎంత పర్సెంటేజ్, డైరెక్టర్ గా ఎంత పర్సెంటేజ్?
రెండు 100% అంటే డైరెక్టర్ గా ఎంత మార్కులు వేస్తావు, వైఫ్ గా ఎంత మార్కులు వేస్తావు? 100% అదే వైఫ్ డైరెక్టర్ ఉంటే ఇంకే 200% నా గురించి చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో దర్శకేంద్రుడి కాంబినేషన్ లో మీకు కొరియోగ్రాఫర్ గా చేయడం ఇష్టమా, హీరోగా చేయడం? కొరియోగ్రాఫర్. ఫైనల్ గా నేను మీ ఇద్దరిని తిరగకొస్తాను. ఫస్ట్ మీరిద్దరు కలిసినప్పుడు ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజింగ్ అని అనలేము, అది యాక్చువల్ గా మేము ప్రపోజ్ చేసేలా చేసా. అది అలా కాదు ప్రభు. నీకు ఒక క్వశ్చన్, సపోజ్ మీ ఫాదర్ మాట విని నిన్ను హీరో చేస్తుంటే ఏమై ఉండేవాడు, ఎన్ని మానేసేవాడు? లేకపోతే స్టిల్ రెడీ టు డూ కొరియోగ్రఫీ? చెప్పాను సార్, మీరు పిలిస్తే డెఫినెట్గా చేస్తాను. వెరీ గుడ్, దట్ ఇస్ ది స్పిరిట్. ఇప్పుడు జనరేషన్ తెలుసుకోవడానికి దిస్ విల్ బికమ్ ఐడియల్ థింగ్. అండ్ హీఈస్ ఎ పర్సన్ విత్ సచ్ ఎ నైస్ హార్ట్, సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అండ్ హీ విల్ హ్యావ్ ఓన్లీ సక్సెస్ ఇన్ హిస్ లైఫ్. అలాగే ఈ ప్రోగ్రామ్ కూడా అంత సక్సెస్ అవ్వాలి ఆయన మంచి మనసులాగా అని కోరుకుంటూ, థ్యాంక్స్ ఎ లాట్ సార్ మమ్మల్ని పిలిచినందుకు. దర్శకేంద్ర చేతుల మీద నుంచి మీకు ఒక చిరు కానుక. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది. ఇతను డైరెక్టర్ అయ్యాడు, అయ్యి మొట్టమొదటి రోజు ఇంటికి వచ్చి చెప్పాడు, బాబు నాకు నువ్వు అన్నట్టుగా డైరెక్షన్ అవకాశం వచ్చింది, వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్ రా అన్నాడు. అన్న తర్వాత వీడు డైరెక్టర్ అయ్యాడు, మంచి భూమి పీరియడ్లో ఉన్నాడు. ఆ భూమి పీరియడ్లో ఉన్నప్పుడు వీడిని ఎరా ఒక పిక్చర్ చేస్తావారంటే అది వీడికి పక్కనున్న వాళ్ళటువంటి మాటలు విని వీడు చేయలేదు. కాబట్టి వీడు నాకు మోసం చేశాడు, నేను ఈ విషయంలో ఇంకొక విషయం. అవునా కదా, కరెక్ట్. అంటే అది ఎందుకు జరిగింది అనేది కూడా చెప్పాలి. వద్దు, అది ఎందుకు, అది ఇప్పుడు టైం లేదు. అవునా కదా, నాకు మహానుభావులు అడిగిన రే, అవునా కదా, కొట్ట కరెక్ట్ కరెక్ట్. అంతవరకు అవును, చూసావా, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. యాజ్ అ డైరెక్టర్ I think he's one of the best directors in the country. In direction lo act chese adrushyam inka naaku raledu, but maybe in the future. Raghavendra Rao garina darshakudiki viparitamaina ahankaram undedi, pogaru undedi, success. Aa success tho athanu okka Ramarao garave ganipinchevadu ayi katti pogaru kada kopanu. Ee paathra naaku raavadaniki Raghavendra Rao garu kaarakudu. Ee time acting acting em maatladutunnaru, 45 samvatsara sneham etuvanti bandham అనుబంధం, ఇది పూర్వజన్మ సుకృతం. సినిమా పరిశ్రమలో ఇప్పటికీ ఇద్దరు ముగ్గురున్నారు నిర్మాతలు, ఎందుకు ఆ మోహన్ బాబుతో సినిమా తీస్తావు? జగది ఇంత సూపర్ హిట్ అయిన సినిమా తర్వాత పెద్ద హీరోని పెట్టుకోవాలి కానీ. ఇంకోపాల్, నీకు తెలుసు వాళ్ళు ఎవరో? సక్ అల్లుడు గారి సినిమాని రీమేక్ చేస్తే మీ క్యారెక్టర్కి మీ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు సూట్ అవుతారు? మీరు ఒక అమ్మాయిని అందంగా చూపించినంతగా ఇంకో డైరెక్టర్ చూపించలేకపోయారు, చాలా మంది ఉన్నారు. ఒక విషయానికి నేను హత్యయ్యాను విష్ణు. ఏమిటంటే, లేదు ఎగతాళి అనుకోవద్దు, నువ్వేమన్నావు ఒక రాఘవేంద్రరావు గారి అందంగా చూపించగలడు అన్నావు, అంటే మా గురువు దాసరాయణ గారు చూపించరా? ఆయన ఈ విషయం తేలాలి.